వేల లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు 12,095 కోట్లు, 12,100 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 30 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. కానీ లక్షన్నర నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు నాకు తెలిసి 6 లక్షల ఫార్మర్స్కి ఉండే ఆస్కారం లేదు. పైకి పోతున్నా కూడా తగ్గుతుంది. 100,000 రూపాయల లోపు అయితేనేమో 11 లక్షల 11.5 లక్షల మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆ బ్రాకెట్ల కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు. ఒకవేళ ఇది మళ్ళీ 2 లక్షల రూపాయల వరకు అంటే 3 లక్షలు 4 లక్షలు మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ 22 లక్షలు 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లు ఇంకొక 3,000 కోట్లు అవుతుందా 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు. తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చడం శుద్ధ అబద్ధం అని తేలిపోయింది. దీంట్లో వాళ్ళే కొట్లాడినరు తెల్ల రేషన్ కార్డు దీనికి వర్తించదు అని చెప్పి. ఇవాళ 10 సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేయక కుటుంబాలు వేరుపడ్డాయి. కేసీఆర్ రైతు బీమా వచ్చిన తర్వాత భూమిని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఇవాళ భార్య పీడ కొంత, భర్త పీడ కొంత, పిల్లల పీడ కొంత చేసుకున్నారు. అంతా చిన్న చిన్న కమతలుగా మారిపోయాయి. కుటుంబాలు వేరుపడ్డాయి కానీ రేషన్ కార్డు మాత్రం వేరు పడలే. ఇవాళ ఏమంటున్నారు, ఒకటే కుటుంబంలో రేషన్ కార్డు కనుక ఉంటే అది ఎంత పెద్ద కుటుంబం అయినా కూడా 5 అకౌంట్ల పేరిట 6 అకౌంట్ల పేరిట రుణం ఉన్నప్పటికి కూడా, అది 4 లక్షలు 5 లక్షలు ఉన్నప్పటికి కూడా అందరిది కలిపి మేము ఇచ్చే రుణం మాత్రం 2 లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం తప్ప దానికంటే ఎక్కువ చెయ్యము. అంటే ఏం కాబోతుంది, ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే కూడా మీరు అందరూ కలిసి ఇంకా ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నారో అది 50,000 ఎక్స్ట్రా ఉన్నారా, 100,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారా, 4 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారా, అదంతా కడితే తప్ప మేము 2 లక్షల రూపాయలు ఇవ్వమనేటువంటి నిబంధన పెట్టింది. రెండవ మాట ఏం చెప్తున్నారు, ఇవాళ పెద్ద కుటుంబాలు కాకుండా చిన్న కుటుంబాలలో కూడా, చిన్న కుటుంబాలు కూడా భార్య పిల్లలు అసలు ఏర్పడని ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా మరి నా భార్య పేట 90,00,000 ఉన్నది, మా భర్త పేట 1,40,000 ఉన్నది అంటే ఎవరిది, వాళ్లకు రుణమాఫీ జరగదు. ఇక్కడ భార్య పేట రుణమాఫీ 90,000, భర్త పేట రుణమాఫీ జరగదు. ఇక్కడ మళ్ళా భార్యాభర్త ఇద్దరు కలిపి 2 లక్షల రూపాయల వరకే తప్ప మిగతా తెలియదు. దీనిలో ఇంకొక కిరికిరి ఏం పెడుతున్నారు, మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 తారీఖు లోపు వరకే మా తప్ప ఆ తదుపరి ఉన్న వడ్డీ అంతా కూడా మీరే కట్టుకోవాలి. అనౌన్స్ చేసింది మీరు, డబ్బులు మీరు ఆనాడు ఇవ్వలేదు, 8 నెలల తర్వాత మీరు ఇస్తున్నారు. 8 నెలల తర్వాత ఇస్తున్నది బాధ్యులు మీరే అయినప్పుడు రైతుల దగ్గర మళ్ళీ వడ్డీ ఎట్లా వసూలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ అసలు కథ ఏంటంటే, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు ఈ మధ్య మరి చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఒక కారు కొనుక్కుందామని పోయినా, మీ అబ్బాయికి ఏదైనా ఫారెన్ పంపాలని రుణం పొందాలని ప్రయత్నం చేసినా, ఏదైనా ఇల్లు రుణం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా, చివరికి నువ్వు ఒక సైకిల్ మోటార్ కొనే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏం కావాలి, పాన్ కార్డు కావాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేకుండా పాన్ కార్డు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెద్ద పెద్ద ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఎవరైతే ఐటీ రిటర్న్ చేస్తారో పాన్ కార్డు కోసం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఎస్ఎల్బిసి చెప్పిన 72 లక్షలు పోయింది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన 64 లక్షలు పోయింది, చివరికి రుణమాఫీ చేసే ముందు 49 లక్షల మంది అని చెప్పి అది పోయింది. ఇవాళ ఇవన్నీ తీసేయంగా మిగిలింది మాత్రం కేవలం 22 లక్షలకి ఇస్తారా, 23 లక్షలకి ఇస్తారా, మొత్తం చూడాలి. ఇది రేవంత్ రెడ్డి గారి రుణమాఫీ పరిస్థితి.
రైతులంతా కూడా ఇలా ఆందోళనలో ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా బాధ ఏంటంటే కాగితాలు పట్టుకొని